పవన్ కళ్యాణ్ గారు ఆయన తను ఎవరి దగ్గర అయితే బాధ్యత పట్టాడో ఆ బాధ్యత మేరకు తూచా తప్పకుండా వాళ్ళు ఏం పనులు చేయమంటే ఆ పనులు చేసే క్రియలో భాగంగా చేతలు తక్కువ మాటలు ఎక్కువ మనోళ్ళు మాట్లాడతాడు ఆయన ఏంటంటాడంటే నేను వాలంటీర్ల్ని అన్నానని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నన్ను ప్రాసిక్యూట్ చేయమని చెప్పని జీవో ఇచ్చింది మనోడి ఎన్ని సొల్లు ఎంత సొల్లు కబుర్లు అంటే ఏమని ఇచ్చింది కోర్టులో దావా ఫైల్ చేయమని సంబంధిత అధికారి వాలంటీర్లని చూసేటువంటి అంటే వాలంటీర్ల వ్యవస్థని పర్యవేక్షించేటువంటి గ్రామ వార్డు సచివాలయ శాఖ ఏదైతే ఉందో ఆ శాఖ వాలంటీర్ల యొక్క మొరేల్ దెబ్బతినకూడదు వాళ్ళ నైతికత దెబ్బతినకూడదు వాళ్ళ ఆత్మస్థైర్యం రాజకీయాల కోసం వాలంటీర్లు నిస్వార్థంగా సేవ చేస్తున్నటువంటి చిన్న చిన్న పిల్లల గురించి అనైతికంగా దుర్మార్గంగా నిందలు వేస్తున్నటువంటి వ్యక్తుల తప్పుడు చర్యల వల్ల వాళ్ళలో నైతిక స్థైర్యం దెబ్బతినకూడదని చెప్పని ఆ శాఖ సంబంధిత శాఖాధిపతి దీన్ని కోర్టులో ఛాలెంజ్ చేయండి అని ఒక జీవో ఇచ్చాడు ఇస్తే ఇంకా చెప్తాడు ఈ సొల్లు కబుర్లు లేనండి నన్ను ప్రాసిక్యూట్ చేయండి అరెస్టు చేసుకోండి దెబ్బలు తినడానికి కూడా సిద్ధం ఎవడు కొట్టాలి అన్నా నువ్వు సరిగ్గా రాజకీయాలు చేయకపోతే చంద్రబాబు కొట్టాలి మాకేం పని చేతులు కట్టుకు ముంచునేది ఎవరి దగ్గర అయితే అమిత్ షా గారి దగ్గర మోడీ గారి దగ్గర చంద్రబాబు దగ్గర చేతులు కట్టుకుంటాం కొడితే ఆళ్ళు కొడతారు లంబడీకే మేము చెప్పిన పని సరిగ్గా చేయట్లేదు అని చెప్పి ఆళ్ళు కొట్టాలి కానీ ఎవడు కొడతాడు ఎవరికేం అవసరం సొల్లు కబుర్లు నన్ను అరెస్టు చేసుకోండి అరెస్ట్ చేయాలంటే జడ్జి గారు అరెస్ట్ చేస్తాడు కేసు తీర్పిస్తే ఖచ్చితంగా జడ్జి గారే ఒకవేళ ఇది తప్పుడు ఆలోచనలు తప్పుడు మాటలని రుజువైతే ఖచ్చితంగా జైల్లో జడ్జి గారు వేస్తాడు జైల్లోకి అప్పుడు రెడీగా ఉండు ఇప్పుడు ఇవాళ ఈ సొల్లు కబుర్లు ఎందుకు ఇదంతా మనకి అన్ని రిస్కులు తీసుకునే మాట్లాడతా అంట ఏం రిస్కులు తీసుకున్నా సినిమాలు వదిలేశాను నా జీవితం మీకే అంకితం ప్రజలకి అంకితం 100 కోట్ల ఆదాయం వదులుకున్నాను సంవత్సరానికి ఇట్లాంటి సొల్లు మాటలు చెప్పి ఇవాళ శుభ్రంగా 3 పూట్ల సినిమా షూటింగ్లు చేసుకుంటా జాగ్రత్తగా సంపాదించుకుంటున్నావు అన్నిటికీ రిస్క్ అండి ఎవడికి రిస్క్ ఏం రిస్క్ ఏమో రిస్క్ తీసుకుంటే చంద్రబాబుకు ఉండాలి ఎందుకని పవన్ కళ్యాణ్ మీద ఎవరు పెట్టుబడి పెడితే వాళ్ళకి రిస్క్ కానీ ఎవడికి రిస్క్ ఇందులో అయితే ప్రొడ్యూసర్కి కానీ లేదా రాజకీయాల్లో కానీ పెట్టుబడి పెట్టినోడికి రిస్క్ ఎవడికి రిస్క్ ఇందులో పవన్ కళ్యాణ్కి ఏముంది రిస్క్ అసలు ఇటువంటి కారు కోతలు కూస్తూ ఆయన అంటే రాజకీయాల్లోకి వస్తే ఎంత బరి తెగించైనా మాట్లాడచ్చు అనేటువంటి తప్పుడు ఆలోచనతో ఎంతసేపు అమాయకులు అనేటువంటి నిస్వార్థంగా సేవ చేస్తున్నటువంటి వాలంటీర్ల సేవ మీద అంటే అతనికి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి బలం వాలంటీర్ల వ్యవస్థలో దాగుంది వాలంటీర్ల వ్యవస్థ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో బలమైన నమ్మకాన్ని కలగజేసుకోగలిగాడు అనేటువంటి భయం చంద్రబాబు నాయుడులో పవన్ కళ్యాణ్లో పట్టుకుంది అందుకోసం ఎంతసేపు డేటా చౌర్యం అని మాట్లాడతాడు సిగ్గు శరం లేకుండా ప్రజా సాధికారిక సర్వే పేరుతో పవన్ కళ్యాణ్ నీ ప్రభుత్వం నడిచినప్పుడు చంద్రబాబు నాయుడు నువ్వు కలిసి ప్రభుత్వాన్ని నడిపినప్పుడు మీ ఇద్దరు జంటగా నడిపిన ప్రభుత్వం ప్రజా సాధికారిక సర్వే పేరుతో డేటా పోగు చేసి ఆ డేటాని హైదరాబాద్లో ప్రైవేట్ కంపెనీకి
చౌర్యం చేస్తే దొంగతనం చేస్తే దొంగతనంగా ఈ డేటాని వాళ్ళకి పంపిస్తే తెలంగాణ ప్రభుత్వం ఆ డేటా చౌర్యం చేసేటువంటి వ్యక్తులందర్నీ కూడా పట్టుకొని అరెస్టులు చేస్తే నోరు లెగల నోట్లోంచి మాట లేదు పవన్ కళ్యాణ్కి ఇవాళ ఇంత ఊగుతూ రంకెలేస్తూ మాట్లాడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ 2018-19 మొత్తాన్ని రాష్ట్ర ప్రజల యొక్క డేటా మొత్తాన్ని హైదరాబాద్ లో ఒక ప్రైవేట్ సంస్థకు అమ్మేస్తే నోరేమైంది ఆ ఊపుడేమైంది ఆ ఊగుడేమైంది ఈ రంకెలేమైనాయి ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు డేటా చోరు ఎఫ్ఏఓ నీ చేతనైంది చేసుకో ఆ ఎఫ్ఓఏ ఎవడో ఆ మూడు కంపెనీలు ఎవడో నీ నువ్వు చంద్రబాబు కలిసి ఆ కావాలంటే బీజేపీతో కలిసి మీరు ముగ్గురు కలిసి ఆ డేటా ఎక్కడ ఉందో ఏముందో మేము దమ్ముగా ఉన్నాం మేము తప్పుడు పని చేయలేదు ప్రజాసేవకి కంకణ బద్దులై కమిట్మెంట్ తో ఉన్నాం వాలంటీర్లు గాని ప్రభుత్వం గాని నీ పిచ్చకూతలు గనక ఉంటే నిజమైతే నీ చేతనైంది చేసుకో నువ్వు బీజేపీ చంద్రబాబు కలిసి సై అంటే సయ్యే నీ ఇష్టం నువ్వేదో హైదరాబాద్లో తప్పుడు కంపెనీలు పేర్లు చెప్తున్నావు కదా నీ చేతనైంది నువ్వు చేసుకో ఈ వివరాలు ఎందుకు వాలంటీర్లు ఎందుకు మాట్లాడుతున్నావు ఇంటర్నెట్లో నీ జనసేన సభ్యత్వం కావాలంటే పవన్ కళ్యాణ్ నీ జనసేన సభ్యత్వం కావాలంటే ఇక మెంబర్షిప్ ఎంట్రీ ఫామ్ సెలెక్ట్ కంట్రీ అంటే ఏ దేశంలో ఉన్నాడు కన్నా సభ్యత్వం ఇస్తాడు ఫోన్ నంబరు ఈమెయిల్ మరి ఎందుకు నీ పార్టీ సభ్యత్వం కావాలంటే ఫోన్ నంబర్ కావాలంట ఈమెయిల్ కావాలంట ఓటర్ ఐడి కావాలంట మరి ఇది డేటా కాదా ఈమెయిల్లోంచి డేటా అంతా తీలేరా ఫోన్ నెంబర్కి ఆధార్ లింక్ కదా ఆధార్ బయటికి రాదా మరి జనసేన డేటా అంతా ఎవరికి ఇస్తున్నావు ఎక్కడ కలిసి ఏం పెడుతున్నావు ఎందుకు ఈ డేటా అంతా మరి ఇది ఓటర్ ఐడి కావాలంట దేనికి ఓటర్ ఐడి ఈ సభ్యత్వానికి ఫోన్ నెంబరు ఈమెయిల్ మరి ఇటన్నిటితో డేటా చోరీం కదా ఏం చదువుకున్నావో కావాలి ఆడ మొగ కావాలి అటు ఇటు కాకుండా ఉంటే కావాలి ఫోన్ నెంబర్ కావాలి మరి ఇవన్నీ డేటా చోరీం కదా నువ్వు సుత్తి కబుర్లు చెప్తున్నావు కదా నేను మోడీ నేను అమిత్ షా గోళీలు ఆడుకుంటాం సాయంత్రం ఐస్ క్రీమ్లు తింటాం ఇట్లాంటి కబుర్లు చెప్తున్నావు కదా బాగా క్లోజ్ మిత్రం బాగా క్లోజ్ బాగా తిక్కుగా ఉంటామని చెప్పావు కదా ఇప్పుడు సాయంత్రం సెన్సెస్ డేటా ఇప్పుడు సెన్సెస్ చేస్తున్నారు కదా కేంద్ర ప్రభుత్వం ఆ సెన్సెస్లో కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కలు అడుగుతూ వాళ్ళు ఏమడుగుతున్నారయ్యా నీ కేంద్ర ప్రభుత్వం నీ మోడీ నీ అమిత్ షా ఏమడుగుతున్నారు తెలుసా నేమ్ ఆఫ్ ది పర్సన్ రిలేషన్షిప్ టు హెడ్ అంటే ఫ్యామిలీ హెడ్కి ఈయనకి రిలేషన్ ఏంటి ఆయన ఆడ మగ ఏ సెక్స్ ఏంటి డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఏజ్ కరెంట్ మార్షల్ స్టేటస్ ఏ వయసులో పెళ్ళైంది మతం ఏంటి షెడ్యూల్డ్ క్యాస్టా షెడ్యూల్డ్ ట్రైబా డిజేబిలిటీ ఉందా మాతృభాష ఏంటి ఇంకా ఏమేమి భాషలు తెలుసు లిటరసీ స్టేటస్ ఎంతవరకు చదువుకున్నాడు హయ్యెస్ట్ ఎడ్యుకేషన్ లెవెల్ అటెండెడ్ అట్లాగే వర్క్డ్ ఎనీ టైం డ్యూరింగ్ లాస్ట్ ఇయర్ ఎక్కడన్నా పనిచేశాడా ఏమన్నా పనిచేశాడా ఎక్కడ పనిచేశాడు ఏ ఆర్థికంగా డబ్బులు సంపాదించడానికి అతను చేసేటువంటి కార్యక్రమం ఏంటి వృత్తి ఏంటి నేచర్ ఆఫ్ ది ఇండస్ట్రీ అతను వ్యాపారం చేస్తే ఏం వ్యాపారం ఆ వ్యాపారం పేర్లు ఏంటి అతని దగ్గర ఎంతమంది పనిచేస్తున్నారు వాళ్ళ వివరాలు ఏంటి నాన్ ఎకనామిక్ యాక్టివిటీ ఏంటి అట్లాగే ఎక్కడెక్కడికి అంటే పనుల కోసం ఎక్కడెక్కడికి వెళ్తాడు ఏ ఊర్లో ఉంటారు అట్లాగే ఎక్కడ పుట్టాడు ఏ ఊళ్ళో ఎన్నాళ్ళు ఉన్నాడు
ఇప్పుడే ఇప్పుడు ఇక్కడ ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నాడు కుటుంబ సభ్యులు మొత్తం వివరాలు వాళ్ళ పేర్లు వాళ్ళ ఆధార్లతో సహా వివరాలు కావాలి అలాగే ఎప్పుడన్నా టెంపరీ మైగ్రేషన్ ఎక్కడికైనా ఇల్లు వస్తున్నాడా బతుకుతాకి ఉంటే ఎక్కడ ఉంటున్నాడు అక్కడికి వెళ్ళి ఆ అడ్రస్లు ఏంటి పిల్లలు ఎంతమంది పిల్లల పేర్లు వాళ్ళ ఆధార్ కార్డులు ఈ వివరాలు మరి ఇదంతా జనాభా లెక్కల్లో కేంద్ర ప్రభుత్వం ఎందుకు తీసుకుంటుంది ఎందుకు కేంద్ర ప్రభుత్వానికి ఇవన్నీ కావాలి ఈ సెన్సస్లో ఎందుకు ఇది ఈ సెన్సస్లో ఇవన్నీ ఎందుకు కావాలి మరి అడుగు మరి అమిత్ షాని మోడీని చట్టపాటాలు వేసుకు తిరుగుతున్నావు అని చెప్తున్నావు కదా గుసగుసలు ఆడుకుంటాం చెవిలో మాట్లాడుకుంటాం ఇవన్నీ మరి కేంద్ర ప్రభుత్వాన్ని అర్థాకి లేదా మరి చంద్రబాబు నాయుడు ప్రజా సాధికారిక సర్వే పేరుతో నువ్వు నీ చంద్రబాబు నాయుడు కలిసి ప్రభుత్వాన్ని నడిపినప్పుడు ప్రజా సాధికారిక సర్వేతో మొత్తం అంతా తీసుకున్నారు కదా మీరు ఆ డేటాని కూడా హైదరాబాద్లో కంపెనీ కమిటీ కేసీఆర్ గారు పట్టుకుని బొక్కలేశాడు కదా మరి తెలియదా అప్పుడు ఎందుకు తీసుకున్నారు ఈ డేటా ఏంటి చంద్రబాబు నాయుడికి మరి ఈ డేటా అమ్మింది ఏంటి అనేది మేము కలెక్ట్ చేసే డేటా రాష్ట్ర ప్రభుత్వం దగ్గరే ఉంది సచివాలయంలోనే ఉంది దమ్ముగా చెప్తున్నాం నీ చేతనైతే నువ్వు చెప్తున్నావు కదా ఏదో ఎఫ్ఓఏనో ఏదో కంపెనీ అని నువ్వు నిజంగా నిజాయితీ గలవడం అయితే నీలో నిజంగా సరుకుంటే నీలో నిజంగా నువ్వు చెప్పే మాట నిజాయితీది కూడిందైతే అమిత్ షాకి నీకు నిజంగా బంధం ఉంటే మోడీకి నీకు నిజంగా బంధం ఉంటే ఛాలెంజ్ చేస్తున్నాం సై కేంద్ర ప్రభుత్వం నిఘా సంస్థలతో చేస్తావా నీ సిబిఐతో చేసుకుంటావా నీ చేతనైతే చేసుకో డేటా మా సచివాలయంలో మా సెక్రటరేట్లో మా దగ్గరే ఉంది నీ చేతనైంది చేయి తప్పుడు మాటలు మాట్లాడి ఈ రకంగా తప్పుడు ప్రచారం చేసి బురదేసి బతుకుదాం అనేటువంటి చంద్రబాబు కోసం బతుకుదాం అనేటువంటి తప్పుడు మా ఆలోచనలు మాను చెప్తాడు ఎవడైనా ఏం చెప్తాడు నాకు మనోస్థైర్యం ఉంది నేను ఈరుణ్ణి సూర్యుణ్ణి నా కండలీగో జబ్బలీగో అని చెప్తాడు ఎవడన్నా నాతో కుస్తీకి రమ్మని అడుగుతాడు ఈయన చెప్తాడు ఈయనంటే అమిత్ షాతో మాట మాటికి ముందు ఒకసారి వెనకొకసారి నేను అమిత్ షాతో మాట్లాడాను ఏ మాట్లాడితే ఆయన గొప్ప ఏంటి ఎవడికి నీ గొప్ప నీ అమిత్ షా నీ గొప్పేమో అమిత్ షాతో మాట్లాడాను అమిత్ షాతో మాట్లాడాను అన్నీ అమిత్ షాకి చెప్పాను అంటే మన దగ్గర సరుకు లేనప్పుడే ఆడిని ఈయన్ని చూపించాలి మా అన్నయ్య ఉన్నాడు మా బావ ఉన్నాడు కొడతాడు ఆడు కొడతాడు ఈడు కొడతాడు మా బాబాయ్ ఉన్నాడు కొడతాడని చెప్పాను అంతే కదా మన దగ్గర విషయం లేనప్పుడే కదా నాకు ఆడంగు ఈడంగు అని చెప్పుకునేది ఎప్పుడు కలేజా ఉన్నోడు మాటలు ఇవ్వండో దా నేనే చూసుకుంటానంటాం అమిత్ షాతో మాట్లాడా మోడీతో మాట్లాడా ఈయన మాట్లాడితే ఏమవుద్ది ఎవడు కూడుద్ది అంటాడు అంటే ఎంత స్ప్లిట్ పర్సనాలిటీ అంటే ఆయన అంటే మనసే అటువంటిదా బుర్ర అటువంటిదా లేకపోతే మానసిక పరిస్థితే రెండు రకాలుగా ఉంటుందా వాలంటీర్లను ఒక పక్క తిడతాడు తప్పుడు మాటలు మాట్లాడతాడు మళ్ళీ ఒక పక్క చెప్తాడు వాలంటీర్లు అంటే నాకు ప్రాణం వాళ్ళని కాపాడటమే నా ఉద్యోగం అంటే రోజుకి 164 రూపాయలు చేసి తీసుకునేవాడు వీడు వాలంటీర్ ఏంటి వాలంటీర్ అంటే రెడ్ క్రాస్ వాలంటీర్ చరిత్ర ఏంటి అసలు వాలంటీర్ పదమెట్ట పుట్టింది రెడ్ క్రాస్లో స్వచ్ఛందంగా పనిచేస్తారు రెడ్ క్రాస్ ఇవన్నీ కథలు చెప్తాడు ఈ కథలు ఈ పుస్తకాలు ఈ 2 లక్షల పుస్తకాలు చస్తున్నాం మనం ఏదో ఒక స్టోరీ చెప్తాడు మీటింగ్ మాట్లాడే ముందు ఏదో ఒకటి మాట్లాడతాడు వాలంటీర్ గురించి ఆటి గురించి అంటే నువ్వు ఒకసారి మీ మనోహర్ గారినో ఎవడో ఒకటి మీ కంప్యూటర్ ఆపరేటర్ ఒకసారి కొట్టమను కొడితే నెహ్రూ యువ కేంద్రం సంఘటన నెహ్రూ యువ కేంద్ర సంఘటన కేంద్ర ప్రభుత్వంలో ఒక ఆర్గనైజేషన్ ఇది యూత్ ఆర్గనైజేషన్ ఇది ప్రభుత్వ సంస్థ ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ ఆ దాని కింద నేషనల్ యూత్ వాలంటీర్ అనేటువంటి ఇలాంటి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ వాలంటీర్ సిస్టమ్ పెట్టారో ఈ వాలంటీర్ సిస్టమ్ని కేంద్ర ప్రభుత్వం కూడా మొదలుపెట్టింది నేషనల్ యూత్ వాలంటీర్ దాని పేరు దానికి ఆన్లైన్లో అప్లై చేసుకుంటే వాళ్ళ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే అంటే కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ కూడా ప్రజలకు చెప్పడం
కేంద్ర ప్రభుత్వ పథకాలు సరాసరి ఏమన్నా అప్లై చేసుకునేయేంటో ఆ వాలంటీర్లు వాళ్ళ దగ్గర ప్రజల దగ్గర వివరాలు తీసుకుని అన్నీ కూడా అప్లోడ్ చేసి వాళ్ళతో అప్లికేషన్ పెట్టిస్తాం ఇది నేషనల్ యూత్ వాలంటీర్ చేసేటువంటి పని ఎవరకింద పని చేస్తారు అంటే నెహ్రూ యువ కేంద్ర సంఘటన కింద పని చేస్తారు వీళ్ళకి బేసిక్ సాలరీ ఎంత ఇస్తారో తెలుసా అండి 8389 రూపాయల నుంచి 9387 రూపాయలు బేసిక్ సాలరీ మరి మోడీ అమిత్ షా ఈ వాలంటీర్ని ఎందుకు అంటున్నారు నెలకి 160 రోజుకు 164 రూపాయలు తీసుకుంటేనే వాలంటీర్ అంటాకి వీలేదని మాట్లాడుతున్నావు కదా మరి 8389 ని కొట్టు ఎంతండి విలేకర్ గారు 260 రూపాయలు అంటే 164 రూపాయలు తీసుకున్నాడు వాలంటీర్ పనికి రాడు ఆ పేరుకి పనికి రాడంటే మరి 260 రూపాయలు తీసుకున్నాడు దేనికి పనికి వస్తాడు పవన్ కళ్యాణ్ దేనికి పనికి వస్తాడు వాలంటీర్ అన్నచ్చా మరి మోడీకి చెప్పెళ్ళి సరుకులేదా మోడీకి చెప్పడానికి లేదా నేషనల్ యూత్ వాలంటీర్ అంటున్నాడు మోడీ గారు ఇక్కడేనా మాట్లాడేది హైదరాబాద్ లో మాట్లాడలేం కేసీఆర్ కి వ్యతిరేకంగా ఢిల్లీలో మోడీకి వ్యతిరేకంగా మాట్లాడలేం జర్రని జారుబండమే జారినేటి జారతమే 18లో రెండు మాటలు మాట్లాడాం పాపం అపపు పాపం అమ్మాయి అమాయకమైనటువంటి వెంకయ్యనాయుడు ఒకటి దొరికాడు వెంకయ్యనాయుడిని ఇష్టం వచ్చినట్టు చెడు కూడా ఆడి జర్రని కాళ్ళు మళ్ళీ జారిపోయి మోడీ దగ్గర చేరాం ఏంటి పరిస్థితి చెప్తాడు మోడీకి నాకు మోడీ దగ్గర నాకు అపాయింట్మెంట్ లేదు కేంద్ర ప్రభుత్వం నాలు పిలవట్లేదు ఇవన్నీ అని చెప్పని పిసుకుంటున్నావు ఓకే నీ నోటితో నువ్వేం చెప్పావు మోడీ గారు విశాఖపట్నం వచ్చినప్పుడు ఆ రోజు వెళ్ళి కలిసి గెస్ట్ హౌస్కి వెళ్ళి కలిసి ఏం చెప్పావు ప్రెస్ మీట్కి వచ్చి 8 సంవత్సరాలుగా నన్ను పిలవలేదు 8 సంవత్సరాల తర్వాత ఇప్పుడు పిలిచారు మన నోటితో మనమే కదా 8 సంవత్సరాల్లో నన్ను మోడీ ఏనాడు పిలవలేదు ఇవాళ మోడీ గారి కార్యాలయం నుంచి నాకు పిలుపు వచ్చింది నేను వచ్చాను అని చెప్పి మాట్లాడారు మరి మీ ఇద్దరికి అంత జోరు ఉంటే అంత దేక్కునేట్టుంటే ఇద్దరు అంత వాటేసుకునేట్టుంటే ఏది ఎనిమిదేళ్ళు పిలుపు ఎందుకు లేదు ఏమైంది ఈయన మాట్లాడతాడు ఇది మోడీ గారు అమిత్ షాతో ఈయన మాట్లాడేశాడంట ఇక జగన్మోహన్ రెడ్డి గారికి ఇక అయిపోయిందంట మొత్తం ఏంటి అయిపోయేది జగన్మోహన్ రెడ్డి గారిది మంచి ప్రభుత్వం కాకపోతే నువ్వు చెప్పేటువంటి తప్పుడు మాటలే నిజమైతే మరి ఇదేంటిది ఇది ఈ నీతి ఆయోగ్ రిపోర్ట్ ఏంటి నీతి ఆయోగ్ ఏం చెప్తుంది మల్టీ డైమెన్షనల్ పవర్టీ డ్రాప్స్ టు 6.06% ఇన్ ఆంధ్రప్రదేశ్ నీతి ఆయోగ్ అంటే ఎవరు తెలుసా ఇది ఎవరి సంస్థ తెలుసా పోని మన మోడీ మన అమిత్ షా 11.77 ఉన్నటువంటి పేదరిక శాతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ ముగ్గురు కలిసి ఏలినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదరికం యొక్క శాతం పేదల యొక్క శాతం పేదరికం యొక్క శాతం 11.77 నుంచి 5.1 చిల్లర అంటే దాదాపుగా 6 శాతం పైబడి 6 నుంచి 7 శాతం పైబడి పేదరిక నిర్మూలన జరిగింది పేదరిక శాతం తగ్గింది ఇది ఎవరు చెప్తున్నారు మేము చెప్పుకోవట్లా ఇక్కడున్న ఐఏఎస్ అధికారులు చెప్పట్లా మోడీ అమిత్ షా చెప్తున్నారు పవన్ కళ్యాణ్ మోడీ అమిత్ షా చెప్తున్నారు ఇక ఆయన ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి ఇదిగో రోజులు ఎలక్షన్లకి దగ్గరికి వస్తున్నాం మళ్ళీ గెలవటానికి దగ్గరికి వస్తున్నాం ఇటువంటి ఈ మాకున్నటువంటి సర్టిఫికెట్లు నీ మోడీ ప్రభుత్వం మీ పార్ట్నర్ మీ మోడీ ప్రభుత్వం ఇచ్చినటువంటి సర్టిఫికెట్ ఇది
ఇదైతే వాళ్ళ ఆయన ఆయన జగన్ గారిని అంటే ఇంటికి పంపించాలంటే చెర్లపల్లికి జైలుకి పంపిస్తానంట. ఓ పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ చేస్తున్నా, తల్లకిందులు తపస్సు చేయి. నువ్వు చంద్రబాబు భారతీయ జనతా పార్టీ ముగ్గురు కలిసి తలకిందులు తపస్సు చేయండి, రండి, ఛాలెంజ్ చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించు, నీ చేతనైతే నీ దమ్ముంటే జైలుకి పంపిస్తానో పంపించు. సొల్లు కబుర్లు మైక్ దొరికింది కదా, ఎదురుగుండా ఏలేసి అమాయకులు ఉన్నారు కదా అని చెప్పని సినిమా డైలాగులు కాదు దా కాసుకో. దాన్ని చేతనైతే నువ్వు చంద్రబాబు భారతీయ జనతా పార్టీ ముగ్గురు కలిసి మీ చేతనం చేయండి. జగన్ ఆపగలిగితే ఆపండి, 2024లో గెలవకుండా. సొల్లు కబుర్లు చెప్తా, జైలుకి పంపించరా, పంపించరా, పంపిస్తావు. నువ్వు ప్రభుత్వాల దగ్గర ఉండాల్సినటువంటి డేటా ప్రైవేట్ పరం ఎవరు చేశారు? ఎవరు చేశాడు? చంద్రబాబు నాయుడు గతంలో చేశాడు. ఈ రాష్ట్ర ప్రభుత్వం డేటా అంతా టీసీఎస్ దగ్గర పెట్టి, లేకపోతే ఎలక్షన్లకు వచ్చాక ఎవడికో అమ్మి హైదరాబాద్లో కొనుక్కున్నోడేమో కేసీఆర్ గారు బొక్కలు వేసి. ఎన్ని సొల్లు కబుర్లు అంటే పవన్ కళ్యాణ్ ఇంకోటి చెప్తున్నాను, నాకు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ నీ మీద అసలు కోపమే లేదు. వ్యక్తిగతంగా మన ఇద్దరికి ఏమైనా ఆస్తాగాదాలు ఉన్నాయా? నీ పార్టీ ఆఫీస్ పక్కన మాకేమైనా స్థలం ఉందా? అమరావతిలో నీ పొలం పక్కన నాకున్న జగన్ గారికి ఏమైనా పొలం ఉందా? ఇప్పుడు ఎవరి దగ్గరైనా కొనుక్కో. అమరావతిలో నువ్వు కొనుక్కున్న పొలం పక్కన మాకేమైనా పొలం ఉందా? మనకేమైనా సరే తగదా ఉందా? వెంకటేశ్వర గుడి యూనివర్సిటీ దగ్గర వెంకటేశ్వర గుడి ఎదురుగుండా మీ స్థలానికి నా స్థలం, మాకు పక్కనే స్థలం లేవు కదా, గట్టు తగాదాలు లేవు కదా, మనకెందుకు ఉంటుంది కోపం? నీ మీద జాలి తప్పితే కోపం ఎందుకు ఉంటుంది? జగన్ గారికి నాకు నీ మీద జాలి తప్పితే కోపం ఎందుకు? వ్యక్తిగతంగా అసలు ఏమాత్రం లేదు మా బాధల్లో. చంద్రబాబు కోసం ఈ రకమైనటువంటి తప్పుడు విధానాలు అమలు చేస్తున్నావు, ఎందుకు ఇంత దుర్మార్గం చేస్తున్నావు? డేటా చౌర్యం, డేటా చౌర్యం అన్ని తప్పుడు మాటలు మాట్లాడుతూ చౌర్యం చేసిన వదిలేసి ఆడి చంకనెక్కి, ఎవడైతే డేటా చౌర్యం చేశాడో ఈ రాష్ట్ర ప్రజలందరిది అమ్మేశాడో అతని చంకలో కూర్చుని డేటా చౌర్యం అంటాం. ఇది ఎక్కడ విడ్డూరం? ఏంటి అసలు డేటా డేటా అంటావు? మన ఆధార్ కార్డు ఎక్కడుంది? మన ఓటు కార్డు ఎక్కడుంది? మన డేటా అంతా ఎక్కడుంది? మన బ్యాంకులు ఎక్కడున్నాయి? బ్యాంక్ అకౌంట్లు ఎక్కడున్నాయి? మన ఇళ్ళు ఎక్కడున్నాయి? ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏం సంబంధం? మన డేటా అంతా కేసీఆర్ గారి దగ్గర కదా ఉన్నది. మన డేటానేమో కేసీఆర్ దగ్గర ఉంటామేంటి? హాలిడే ట్రిప్కి వచ్చి ఈ అవాకులు చవాకులు పేలటమేంటి? ఈయన చెప్తాడు అంటే మామూలుగా బలహీనుడు ఎప్పుడు కూడా ఇట్లాంటి కబుర్లు చెప్తాడు. ప్రధానితో బీజేపీ జాతీయ నాయకత్వంతో నాకు ఉండే సత్సంబంధాలు చాలా బలమైనవి. ఏం బలం ఈ చాలా బలం? ఎవడొచ్చాడు మధ్యలో మేడం దూరేమేంటి? మధ్యలో ఎవడ బలం వచ్చి ఈ బలహీన ఎవడు మీకు ఇద్దరిని దేక్కోవద్దని ఎవడని చెప్పాడా? తిట్టుకోమని ఎవడని చెప్పాడా? పాసిపోయిన లడ్డులు చెప్పింది ఎవడు? తిట్టింది మనం కదా. ఈ రాష్ట్రానికి ద్రోహం చేశారని చెప్పింది మోడీ ప్రభుత్వం, జగన్ అని చెప్పి చెప్పింది ఎవరు? మోడీ గారి మీదకి జగన్మోహన్ రెడ్డి గారిని ఉసుకొలిపింది ఎవరు? రాజీనామాలు చేయమని చెప్పింది ఎవరు? అడ్రస్ లేకుండా పోయింది ఎవరు? మళ్ళీ మోడీ సంకం చే మోడీ పంచన నీళ్ళలో చేసి ఆ గొడుగు కింద చేరింది ఎవరు? ఎన్డీఏ వచ్చేస్తుంది అన్నాడు. వచ్చుకోరా, మనకేంటి కేంద్ర ప్రభుత్వంలో ఉండి ఎన్డీఏ రాని అఖండ ప్రజలందరూ కోరుకుంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి పదవిలో ఉంటాం. అఖండ ప్రజలంటే ఎవరు? అఖండ సినిమా ఏంటి ఇదంతా? నేను కోరుకుంటే సినిమా సీఎం పదవి రాదు. మాట మాటకి తప్పుడు మాటలు. ఉద్యోగం 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పని ఉద్యోగాలు కల్పించలేదంటాడు. ఇది ఇంత దుర్మార్గంగా మాట్లాడటాకి, అసత్యాలు మాట్లాడటాకి, బురదేయటాకి, కళ్ళు మూసుకుని ఇంత దుర్మార్గంగా మాట్లాడటాకి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత
210,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులకి ఇచ్చింది వాస్తవం. రండి, మీరు వస్తానంటే తీసుకెళ్ళి రికార్డ్ అంతా నీ ఇష్టం, మెడికల్ అండ్ హెల్త్ రెండు వెళ్దాం మన ఇద్దరం. అట్లాగే గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ, ఇవన్నీ పర్మనెంట్ ఎంప్లాయీస్ కదా, 62 ఏళ్ళకి రిటైర్ అవుతారు. దీంట్లో ఉన్నవాళ్ళందరూ ఎవరు? 90% మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు, మిగతా 10-15% మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు, గ్రాడ్యుయేట్లు. ఈ సచివాలయ వ్యవస్థలో ఉద్యోగాలు, పర్మనెంట్ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, వాళ్ళందరూ ముక్కుపచ్చలారని పిల్లలు. ఎంప్లాయీస్ ఎవరు? 25-30 ఏళ్ళు లోపున్న వయసు ఉన్నటువంటి వాళ్ళు. 95% మంది 30 సంవత్సరాల లోపున్నటువంటి యువతి యువకులు ఇవాళ సచివాలయాల్లో ఉద్యోగస్తులుగా, ప్రభుత్వ ఉద్యోగస్తులుగా పనిచేస్తున్నారు. 40,000 పైచీలకు ఉద్యోగస్తుల్ని మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో రిక్రూట్ చేయడం జరిగింది. మిగతా వ్యవస్థలన్నీ కలిపి మిగతా మొత్తం 210,000 ఉద్యోగాల్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉద్యోగ కల్పన చేస్తే, ఓన్లీ వాలంటీర్లకు ఇచ్చారు తప్పితే ఎవడికి ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్తారు. వాలంటీర్లకు ఉద్యోగం కాదు అది, వారు చేసేది సేవ, వారికి ఇచ్చేది గౌరవ వేతనం. పవన్ కళ్యాణ్, వాలంటీర్లకు ఇచ్చేది వారు చేసేటువంటి విధులు సేవ, సేవకు తగ్గట్టుగా వారికి ఇచ్చేది కేవలం గౌరవ వేతనం మాత్రమే. గౌరవ వేతనం ఇచ్చి వారితో స్వచ్ఛంద సేవ చేయిస్తుంటే, ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడటం, దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడటం ఇన్నాళ్ళు అంట మోడీ అపాయింట్మెంట్ అడగలేదంట. చాలా బలమైన బంధం ఉందంట బీజేపీ పెద్దలకి, ఈయనకంట చాలా బలం. ఎవరికి ఉపయోగం? ఎవరికి ఉపయోగం? సముద్రంలో బోళ్ళని నీళ్ళు ఉంటాయి, తాగుతాగు పనికి వస్తాయా? భారతీయ జనతా పార్టీకి పవన్ కళ్యాణ్కి బంధం కూడా అంతే కదా. ఈ రాష్ట్రానికి ఏం ఒరిగింది? నీకున్నటువంటి బలమైనటువంటి బంధంతో ఈ రాష్ట్రానికి ఏం ఒరిగింది? ఆవగించంత లాభం ఏమైనా జరిగిందా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి? ఒక్కరోజైనా ప్రత్యేక హోదా గురించి మాట్లాడావా, తీసుకొచ్చావా? పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి చేయలేనటువంటిది. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, భారతీయ జనతా పార్టీ ముగ్గురు కలిసి 5 ఏళ్ళు ప్రభుత్వాన్ని నడిపితే రాష్ట్ర విభజన చట్టం మేరకు లోటు బడ్జెట్గా ఉన్నటువంటి 16,000 కోట్ల రూపాయలు తేలేకపోయినటువంటి అసమర్థులు పవన్ కళ్యాణ్, చంద్రబాబు అయితే, భారతీయ జనతా పార్టీ అయితే ఎన్డీఏలో లేకుండా భారతీయ జనతా పార్టీతో చెత్తాపట్టాలు వేసుకోక తిరగకుండా కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి 12,000 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్లో రావాల్సినటువంటి బకాయిలు వసూలు చేసుకొచ్చినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఎవరు సమర్థులు? పవన్ కళ్యాణ్, చంద్రబాబు సమర్థులా? జగన్మోహన్ రెడ్డి గారు సమర్థులా? సిగ్గుపడాలి కదా మనం, మీ ఇద్దరు సిగ్గుపడాలి అక్కర్లేదా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి గురించి అవాకులు చవాకులు పేలుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా సిగ్గుపడాలా అక్కర్లేదా? రాష్ట్రం విడిపోయి ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే 16,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సి వస్తే మీరు సచ్చి చెడి తెచ్చింది 4,000 కోట్ల రూపాయలు. మీరు ముగ్గురు కలిసి చట్టాపట్టాలు వేసి తిరిగి కాపురం చేసి అని చెప్తాడు ముఖ్యమంత్రిగా. ఇప్పుడు కాదు మనం మాట్లాడుకునేది, ఎన్నికల తర్వాత బలాబలాలను బట్టి ఎవరు ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి ముఖ్యమంత్రి అంట. మనం ఎన్ని సీట్లు తీసుకుంటాం చూస్తాం కదా. పాపం ఆయన ఈ వయసులో ఆపసాపాలు పడుతూ ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తున్నాడు. ఆయన చెప్పాడు, ఇవాళ కూడా ఒక ఉత్తరం రాశాడు, లవ్ లెటర్, ప్రేమలేఖలు. ఏం చెప్పాడంటే, పవన్ కళ్యాణ్, 75 సీట్లు అన్న తీసుకోకపోతే కులంలో మనం పరుగు పోద్దాయా, మనం నమ్మరెవడు. 75 సీట్లు తీసుకో, లేకపోతే మరీ అసహ్యంగా ఉంటుంది, చంద్రబాబుతో మరీ అంత కాళ్ళబేరానికి వెళ్తే బాగోదయ్యా, మరీ పరుగు పోద్ది మనదే అని చెప్పని ముసలైన ఉత్తరం రాశాడు. చూద్దాం ఎన్ని సీట్లు తీసుకుంటావో, ఈ ఊపుడేంటో, ఈ అరుపులేంటో, ఈ కేకలేంటో
ఖచ్చితంగా చూస్తాం. ఎవడు అందరం బతికే ఉంటాం, నువ్వు బతికే ఉంటావు, నేను బతికే ఉంటా, అందరం విలేకరులు అందరూ బతికే ఉంటారు. నామినేషన్లు అయిపోయిన తర్వాత ఎన్ని సీట్లు మనం పోటీ చేశాం దాన్ని బట్టి అర్థమవుతుందిగా. ఎవరు బలపాల, ఎన్నికలకి గెలిచిన తర్వాత అక్కర్లా, గెలవకముందు ఎవరు బలపాలంటే తెలిసిపోతాయి కదా. ప్రజల్ని మోసం చేస్తున్నామా చంద్రబాబు కోసం? ప్రజల్ని ఏమార్చి చంద్రబాబుకి పొట్లం కట్టి తీసుకెళ్ళి అమ్మే ప్రయత్నం చేస్తున్నాం అని ఇవాళ తెలవపోవచ్చు. ఈ మోసాలు మతం పేరుతోనో కులం పేరుతోనో ప్రజల్ని భావోద్వేగానికి గురి చేసి రెచ్చగొట్టి ఈళ్ళలో కేకలు వేయించుకోవచ్చు, కానీ నామినేషన్లు వేసిన తర్వాత అందరి బతుకులు అర్థమవుతాయి ప్రజలకి. ఎవడు ఖాళీగా ఉండరు కదా, అందరం చూసుకుందాం. ఆయన మాట్లాడతాడు, ప్రజలు బాగుండాలంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తిరిగి రావాలి. ఈ రాష్ట్రంలో 11.77% నుంచి 6% కంటే లోబడి పేదరిక శాతం తగ్గించగలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తగ్గించింది అని చెప్పినటువంటి మోడీ గారి మాట ఇంకా ఎక్కువగా, మరొక 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఇంకా పేదరికం పోయి చదువు అనేటువంటి ఆయుధం ద్వారా, చదువు అనేటువంటి ఆస్తి ద్వారా ఈ రాష్ట్రంలో పేదలకు ఎనలేనటువంటి ఆయుధం, పేదరిక నిర్మూలన ఆయుధం జగన్మోహన్ రెడ్డి గారు నమ్మింది చదువు. ఆ పేదరిక నిర్మూలన ఆయుధం ఇంకా మరింత ప్రజలకు చేరువై ఈ రాష్ట్రంలో పేదరికం పోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళీ రావాలి. శత్రువుల నోటితో జగన్ గారి ప్రభుత్వం బేష్ అని చెప్పి సర్టిఫికెట్లు ఇచ్చినటువంటి ప్రభుత్వం జగన్ గారి ప్రభుత్వం. ఈ జగన్ గారి ప్రభుత్వం మళ్ళీ రావాలంటే బ్రోకర్ పనులు చేసే వాళ్ళకి బై బై, ప్రజల్ని మోసం చేసిన వాళ్ళకి రెండవసారి బై బై, బై పవన్ కళ్యాణ్ బై బై. నేను కూడా అదే చెప్తున్నానండి, పొత్తులతోనే పోతారు. ఏ పొత్తులో ఎవరిది వాటా ఎంత, ఊరికే డమ్మీ పొత్త లేదా నిజంగా పొత్త? సాధారణంగా చెప్తుంటాం కదా, పోటీల్లో డమ్మీ వేస్తారు, నామినేషన్లు వేసేప్పుడు ముందు ఒకటి వేసి డమ్మీగా రెండో వాళ్ళని వేస్తారు, ఇంటో అన్నమో తమ్ముడు ఎవడో ఒకడిని లేకపోతే బామ్మర్దినం. అటువంటి డమ్మీ ఏం పొత్త మంది, అంటే జనాలను నమ్మిస్తాయి పొత్త. ఎన్ని పోటీ చేస్తాం తెలుస్తుంది కదా, 175లో ఈ పొత్తుల్లో ఎవడు పొత్తు ఎంత తెలిసిన రోజు జనం ఎవడికి పెళ్లి చేయాలి పెళ్లి చేస్తారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, భారతీయ జనతా పార్టీ, లేకపోతే నారాయణ, ఇంకోళ్ళు అసలు ఇవన్నీ పక్కన పెట్టండి. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం ఒకటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదల ఇంట్లో పిల్లలకి ఆస్తిగా పెట్టుబడిగా చదువుని ఇవ్వాలి. ముఖ్యమంత్రులు మారినంత మాత్రాన, ప్రభుత్వాలు మారినంత మాత్రాన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల కుటుంబాల్లో పేదరికం పోదు. కేవలం ఆ పేదరికంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి వర్గాల్లో, ఆ ఇంట్లో ఉన్నటువంటి పిల్లల ఉన్నత చదువుల ద్వారా మాత్రమే పేదరిక నిర్మూలన జరుగుతుంది అని నమ్మినవాడు జగన్మోహన్ రెడ్డి గారు, దానికోసం పనిచేస్తాడు. అంతేకాని చంద్రబాబు తోసేయాలా, పవన్ కళ్యాణ్ తోసేయాలా, పవన్ కళ్యాణ్ కప్పెట్టేయాలా, పవన్ కళ్యాణ్ తోక్కత్తిరించాలా, ఇటువంటి తప్పుడు ఆలోచనలు అసలు జగన్మోహన్ రెడ్డి గారికి రానే రావు. ఆయన లక్ష్యం ఒకటే, ఈ రాష్ట్రంలో విద్య ద్వారా మాత్రమే పేదరికం నిర్మూలన చేయాలి. అలాగే ఈ రాష్ట్రంలో అనేక ఉపాధి అవకాశాలు కల్పించాలి, అందుకోసమే. అలాగే పేదరికానికి కారణమైంది చదువు లేకపోవటం, అయితే రెండోది వైద్యం అనేది, వైద్య సౌకర్యం అనేది ప్రభుత్వంలో లేకపోవటం, ప్రైవేట్లో ఎక్కువగా ఉండటం, తద్వారా పేద మధ్యతరగతి వర్గాలు దోచుకోబడుతున్నాయి.
ఆ దోపిడీ ఆగాలంటే ఖచ్చితంగా వైద్యం అనేది వైద్య రంగం అనేది ప్రభుత్వ యాజమాన్యంలో ప్రభుత్వ రంగంలో పెద్ద ఎత్తున పెరగాలి వైద్యులు పెరగాలి అందుకోసమే స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇవాళ వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉంటే ఇవాళ జగన్ మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటి ఈ 4 ఏళ్లలో 17 మెడికల్ కాలేజీలు తయారవుతూ రికార్డ్ స్థాయిలో దేశంలో ఎక్కడా లేని విధంగా 5 మెడికల్ కాలేజీల్లో ఈ సంవత్సరం 750 సీట్లు పెరుగుతున్నాయి ఆసుపత్రులన్నీ కూడా అప్గ్రేడ్ చేయడం జరుగుతుంది ఆధునీకరణ చేయడం జరుగుతుంది పేదలకు వైద్యం ఉచితంగా అందాలి తద్వారా వాళ్ళు దోచుకోబడకూడదు వాళ్ళ జీవితాలు తలకిందులు అవ్వకూడదు వాళ్ళ పిల్లలకు చదువు మీద పెట్టుబడి పెడతం ద్వారా ఆ కుటుంబంలో పేదరికం పోవాలి ఈ లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది తప్పితే వేరే ఒక ఆలోచన లేదు ఇంకొకళ్ళ కోసం ఎవడో పోవాలి ఎవడో రావాలి అనేటువంటి తప్పుడు ఆలోచనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేయదు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఒకటే నమ్మేది ఏంటంటే వాళ్ళందరూ కూడా గోబెల్స్ వారసులు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా గోబెల్స్ వారసులు గోబెల్స్ సిద్ధాంతం ఏదైతే ఉందో తప్పుడు మాటల్ని అసత్యాలని పదే పదే చెప్పడం ద్వారా ప్రజల్ని నమ్మించొచ్చు అనేటువంటి తప్పుడు ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళు అందుకే మేము చెప్తున్నాం మళ్ళొకసారి మీ తరపు మీ సమక్షంగా లేదా మీ ద్వారా పవన్ కళ్యాణ్ని చంద్రబాబుని ఛాలెంజ్ చేస్తున్నాం మీకు మోడీ గారి దగ్గర అమిత్ షా గారి దగ్గర ఎంత లావుగా ఉందని చెప్తున్నారు కదా మీకు దమ్ము ఉంటే మీకు చేతనైతే మీ ఇష్టం వచ్చిన సంస్థ ఆ ఎఫ్ఓని లోపలేయించండి మీ చేతనైంది చేయండి మా డేటా మా ప్రభుత్వం దగ్గరే ఉంది మా బ్యాంక్ కలెక్ట్ చేసినటువంటి డేటా అంతా కూడా మా ప్రభుత్వం దగ్గరే ఉంది మా దగ్గరే ఉంది భద్రంగా ఉంది నేను తప్పు చేస్తే నువ్వు సొల్లు కబుర్లు ఎందుకు నీ చేతనైతే మోడీ నా చేతిలో ఉన్నాడు అమిత్ షా నా చేతిలో ఉన్నాడు సొల్లు కబుర్లు చెప్తున్నారు కదా అర్ధరాత్రి వెళ్ళి చంద్రబాబు నాయుడు వెళ్ళి ఏం మాట్లాడాడో బయటికి చెప్పకుండా చీకట్లో చాటుమాటు కబుర్లు మాట్లాడుకొస్తున్నాడు కదా మీకు బంధం ఉంది కదా బీజేపీతో చేయండి మీ చేతనైతే చేయమంటున్నా కదా మీ మాట నిజమైతే చేయండి మేము ఇంకా రెడీగా ఉన్నాం దేనికైనా ఫేస్ చేయడానికి వేషాలు వేసేది ఎవరు సినిమాల్లో వేయటమే అనుకుంటే మనం సినిమాల్లో కాకుండా ఫ్రీగా బయట కూడా యాషాలు చూపిస్తున్నాడు మనకి యాషాలు వేసేవాడు ఇంకోటి యాషాలు వేయించి ఇది కోర్టులు ఎందుకు చూస్తా ఊరుకుంటాయి కోర్టుల పరిస్థితి మనం చూస్తున్నాం కదా ఏం జరుగుతుందనేది యాషాలకు అలవాటు పడినాడు యాషాలు వేసేవాడు ఎంత యాషగాడంటే ఆయన చెప్తాడు ఏంటి ఇన్నాడు ఏదో మాట్లాడుతున్నాడు పంచగర్ల రమేష్ గారు మా కుటుంబ సభ్యుడు అదేనా ఇన్నాడు ఏదో ఆయన మాట్లాడిన మాటలో ఉంది ఏమండి పంచగర్ల రమేష్ గారు మా కుటుంబ సభ్యుడు మా వదిన గారు రమేష్ని ఏకవచనంతో పిలుస్తుంది అంత మా కుటుంబ సభ్యుడు జనసేన పార్టీ పెట్టి కాంగ్రెస్ పార్టీకు హఠావు దేశకు బచావు కాంగ్రెస్ పార్టీని నరికేయండి ముక్కలు చేసేసేయండి మోడీకి ఓటేయమన్నప్పుడు చిరంజీవి గారు ఏ పార్టీలో ఉన్నాడు చిరంజీవి గారు ఎక్కడున్నాడు కాంగ్రెస్ పార్టీలో చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా చిరంజీవి గారు ఉంటే యాసాలు వేసింది ఎవడు ఎవడంటే యాసాలు వేసింది మా అన్నగారు మా కుటుంబం ఎవడు కుటుంబం అప్పుడు అన్నయ్య ఏమయ్యాడు 2014లో అన్నయ్య పరువు ఏమైంది ఈ సొల్లు కబుర్లు ఈ డ్రామాలు కట్టి పెడితే మంచిది ప్రజలకు అన్నీ గుర్తే రాజకీయాల కోసం సిగ్గు శరం లేకుండా కన్న తండ్రి లాంటి కాళ్ళు కడిగి కన్యాదానం చేసినటువంటి
తండ్రి సమానమైనటువంటి ఎన్టీ రామారావునే నీచాతి నీచంగా కుట్రలతో కుతంత్రాలతో కుయుక్తులతో కుంగదీసి మానసికంగా చంపినటువంటి చంద్రబాబు దానికే బరిదగించినాడు అమాయకులైనటువంటి అపంపం సంబంధం లేనటువంటి వాలంటీర్ల మీద తన రాజకీయం కోసం సంధి ప్రలాపాలను పేరడం అనేది చాలా చిన్న విషయం కేసుల మాఫీ కోసం మోడీ గారి దగ్గరికి అమిత్ షా గారి దగ్గరికి వెళ్తలేదు రాష్ట్ర అభివృద్ధి కోసం రవి గారు నేను మిమ్మల్ని ఒకటే ప్రశ్న అడుగుతున్నా మీ సీనియర్ విలేకరి మీ ద్వారా పవన్ కళ్యాణ్ ని ఛాలెంజ్ చేస్తున్నా 2014 నుంచి 2023 దాకా 2014 నుంచి 2023 జూలై 20వ తేదీ దాకా లేక జూలై 19వ తేదీ దాకా అడుగుతున్నాను ఏం పొడిచావు ఈ రాష్ట్రానికి నయా పైసా లాభం ఏం జరిగింది ఈ రాష్ట్రానికి దమిడి లాభం ఏమన్నా జరిగిందా నీకున్న బలమైన బంధంతో ఏం చేసావు ఏం పొడిచావు ఈ రాష్ట్రానికి ఇప్పుడు చెబుతా ఒక రాష్ట్ర అభివృద్ధి కేసులు కాదు రాష్ట్ర అభివృద్ధి అని ఏం అభివృద్ధి చేసావు సున్నా కదా కాబట్టి నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో జీలకర్రలో కర్ర ఎంత ఉంటుందో పవన్ కళ్యాణ్ గారి మాటల్లో నిజం అంతే ఉంటుంది ఆయన రాష్ట్ర అభివృద్ధికి కూడా అంతే ఉంటుంది సున్నానే విలువ